హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవీఎస్ఆర్ టెక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మన లాస్ట్ వీడియోలో టైమర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ టైమర్ ఎక్కడ వాడుతున్నాం ఏ రకంగా వాడుతున్నావు దాని గురించి అలాగే స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ సంబంధించినటువంటి టోటల్ కంట్రోల్ డ్రాయింగ్ అనమాట ఫవర్డ్ డ్రాయింగ్ ప్లస్ కంట్రోల్ డ్రాయింగ్ తర్వాత మీకు డ్రాయింగ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ డైరెక్ట్ కాంటాక్ట్స్ తోటి విత్ రిలే తోటి ఏ రకంగా ఆపరేట్ అవుతుంది దాని గురించి చెప్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇటువంటి ట్రబుల్స్ చాలా రేర్ గా వస్తుంటాయి మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే ఈ స్టార్టర్ని ఏ రకంగా రిపేర్ అనేది మీరు పూర్తిగా నేర్చుకుంటారు ఓకే మరి టాపిక్లోకి వెళ్దాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ కాంటాక్ట్ మెయిన్ కాంటాక్ట్కి అటాచ్ అయ్యి ఉంటుంది రిలే ఇది ఎల్టీ ఎల్ అండ్ కంపెనీ రిలే అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇది డెల్టా కాంటాక్ట్ ఇది వచ్చేసి స్టార్ కాంటాక్ట్ ఓకే ఈ మూడింటికి కాంటాక్ట్ కాయిల్స్ ఉంటాయి కదా కాంటాక్ట్ కాయిల్కి డైరెక్ట్గా ఒక వన్ సైడు కామన్గా ఒక ఫేస్ అనేది కనెక్ట్ చేస్తుంటాం చూడండి ఇగ ఇక్కడ ఆల్రెడీ ఈ కాయిల్కి లూప్ చేసాం అలాగే ఈ కాయిల్కి అలాగే దీనిలో కాయిల్కి అంటే ఒక కాయిల్ ఇది దీని ఈ కాయిల్ తాలూకా రేటింగ్ వచ్చేసి టూ ట్వంటీ వోల్ట్ అనమాట కాంటాక్ట్ కాయిల్ తాలూకా రేటింగ్ టూ ట్వంటీ వోల్ట్ అంటే నెగిటివ్ మొత్తం అన్నిటికి కూడా కామన్ చేశాను చూసారా నెగిటివ్ కామన్ చేశాను ఇదిగో చూడండి బ్యాక్ సైడ్ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అనమాట అయితే అంటే మనకి ఇది త్రీ ఫేస్ కాకపోతే ఇంటి దగ్గర మనం వీడియో చేసిన ప్లేస్లో మన త్రీ ఫేస్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను టూ ట్వంటీ సప్లై చెక్ చేస్తున్నాను అలాగే ఈ కాయిల్ కూడా టూ ట్వంటీ వాళ్ళ కాయిలే ఇది పాజిటివ్ టూ ట్వంటీ పాజిటివ్ ఇది నెగిటివ్ నెగిటివ్ ఆల్రెడీ అన్ని అన్ని కాయిల్ కూడా వన్ సైడ్ ఇచ్చేసాను ఇప్పుడు ఇంకొక సైడ్ మనం సప్లై పాజిటివ్ ఇస్తేనే ఈ కాయిల్ అనేది పికప్ అవుతుంది అది ఏ రకంగా అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం అలాగే ఇప్పుడు పాజిటివ్ చూసారా ఫస్ట్ పాజిటివ్ దీని నుంచి ఆఫ్ బటన్కి వచ్చింది మీకు ఆల్రెడీ డ్రాయింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్ బటన్కి వచ్చింది ఆఫ్ బటన్ ఇప్పుడు కూడా ఎన్సిల్ ఉంటుంది నార్మల్లీ క్లోజ్లో ఉంటుంది అనమాట వచ్చింది ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆన్ బటన్కి వచ్చింది ఈ ఎల్ఎన్డిలో అంటీలో ఇవే ఆఫ్ బటన్ ఆన్ బటన్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆన్ బటన్కి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఆన్ బటన్ ఎప్పుడైతే వన్స్ ఆన్ చేసామో ఆన్ చేసిన వెంటనే ఇమీడియట్లీగా చూడండి ఇది మెయిన్ కాంటాక్ట్ అనేది క్లోజ్ అవుతుంది ఇదిగో ఆన్ బటన్ ఆన్ వెంటనే సప్లై డైరెక్ట్ దీనికి వస్తుంది ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఎప్పుడైతే ఇచ్చామో ఇమీడియట్లీగా పిక్ అవుతుంది పిక్ అయిన తర్వాత ఇది హోల్డ్ అవ్వాలి కదా ఇది హోల్డ్ అవ్వాలంటే ఇది హోల్డింగ్ కాంటాక్ట్ అనమాట ఇది నార్మల్ ఓపెన్ బటన్ ఇది ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇది ఎన్సీ అవుతుంది ఎన్ఓ కాస్త ఎన్సీ అవుతుంది ఎన్సీ ఎప్పుడైతే అయిందో ఇది క్లోజ్ అయిన తర్వాత దీనికి కంటిన్యూ సప్లై రావాలి కాబట్టి ఈ ఆన్ బటన్ నుంచి డైరెక్ట్గా సప్లై చూడండి దీన్ని కనెక్ట్ చేశాను ఎన్సీకి దీని నుంచి సప్లై వెళ్ళి ఇది హోల్డ్ అవుతుంది ఎప్పుడైతే ఇది హోల్డ్ అయిందో దీని నుంచే కామన్ అనమాట అంటే మన టైమర్ మీకు చూపించాను కదా ఇదిగో చూడండి టైమర్ టైమర్లోని కామన్ పాయింట్ ఫోర్ అలాగే ఇది ఫైవ్ అనేది నార్మల్ క్లోజ్లో ఉంటుందని చెప్పాను కదా ఇవి కామన్ పాయింట్ అనేది చూడండి పాజిటివ్ని డైరెక్ట్గా తీసుకొచ్చి కామన్ పాయింట్ని ఇక్కడ ఫోర్ కనెక్ట్ చేశాను ఓకే ఫోర్కి కనెక్ట్ చేశాను అలాగే ఈ టైమర్కి యాక్జిలరీ సప్లై కావాలి కదా వన్ టూ అంటే టూ ఫార్టీ వల్డ్ యాక్జిలరీ సప్లై కావాలి కాబట్టి ఇదిగో నెగిటివ్ అనేది నెగిటివ్ కనెక్ట్ చేశాను పాజిటివ్ అనేది పాజిటివ్ కనెక్ట్ చేశాను అంటే ఇది వర్క్ టైమర్ వర్క్ అవ్వడానికి మనకి యాగ్జిలరీ సప్లై కావాలని లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఆ రకంగా టూ ఫార్టీ సప్లై అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఆన్ బట్ ఆన్ చేసిన తర్వాత అప్పుడు అవుతుంది ఈ ఫైవ్కి వెళ్తుంది అనమాట సప్లై ఈ ఫైవ్ దేనికి కనెక్ట్ అయింది చూడండి ఫైవ్ అనేది ఇది డెల్టా కాంటాక్ట్లో ఉన్నటువంటి ఎన్సీకి సారీ ఎన్ఓకి కనెక్ట్ అయింది ఎన్ఓ కదా ఎన్సీ ఎన్సి కనెక్ట్ అయింది ఈ ఎన్సీ నుంచి సప్లై ఇది ఎప్పుడూ కూడా ఎన్సీలో ఉంటేనే ఇది క్లోజ్ అవుతుంది స్టార్ అండ్ డెల్టా ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ మీరు స్టార్టర్ ఆన్ చేసిన వెంటనే మెయిన్ కాంటాక్ట్ తర్వాత స్టార్ కాంటాక్ట్ క్లోజ్ అవ్వాలి మెయిన్ కాంటాక్ట్ స్టార్ కాంటాక్ట్ క్లోజ్ అవ్వాలి ఇది క్లోజ్ అయ్యి అప్పుడు చూడండి దీనికి ఎన్సీకి వచ్చింది కదా ఎన్సీ నుంచి డైరెక్ట్గా వచ్చి దీనికి ఎప్పుడైతే సప్లై వెళ్ళిందో ఇది పికప్ అవుతుంది ఇది పికప్ అయిన తర్వాత ఇది ఆల్రెడీ మనం టైం సెట్ చేసాం కదా ఇక్కడ టెన్ సెకండ్స్ అని సెక్ చేసాం ఫైవ్ సెకండ్స్ అని చెక్ చేసాం ఇప్పుడు చూడండి ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఎప్పుడైతే సెట్ చేసాం ఇమ్మీడియట్లీగా ఈ ఫోర్ అనేది ఫోర్ ఫైవ్ అనేది ఓపెన్ అయిపోయి త్రీ ఫోర్ కనెక్ట్ అవుతుంది అంటే డెల్టా కాంటాక్ట్ ఆన్ అవ్వమని చెప్పిందనమాట అప్పుడు ఈ సప్లై అనేది త్రూ దీని ద్వారాగా దీనికి వెళ్తుంది ఈ ఇంటర్ లింక్ ఎందుకు ఉంటుంది అంటే ఇది క్లోజ్లో ఉన్నప్పుడు ఇది క్లోజ్ అవ్వకూడదు ఇది క్లోజ్లో ఉన్నప్పుడు ఇది క్లోజ్ అవ్వకూడదు అందుకని చెప్పేసి ఈ రెండింటికి ఇంటర్లాకింగ్స్ అనమాట ఇవి ఎప్పుడైతే ఇది టైం ప్రకారంగా ఇది రిజెక్ట్ అయి ఆఫ్ అయిపోయిందో అప్పుడు ఇమీడియట్గా దీని నుంచి సప్లై అనేది దీనికి వెళ్ళి డెల్టా అనేది క్లోజ్ అవుతుంది ఈ మెయిన్ కాంటాక్ట్ ఎప్పుడూ కూడా ఇది క్లోజ్లోనే ఉంటుంది ఈ ఫస్ట్ స్టార్ట్ ఆన్ చేసిన వెంటనే మెయిన్ కాంటాక్ట్ స్టార్ కాంటాక్ట్ అనేది క్లోజ్ అవుతుంది తర్వాత సర్టెన్ టైం తర్వాత టైమర్ ఎప్పుడైతే మనకి ఫైవ్ సెకండ్స్ తర్వాత చేంజ్ అవుతుందో అప్పుడు ఇమీడియట్లీగా ఇది ఓపెన్ అయిపోయి ఇది క్లోజ్ అవుతుంది అప్పుడు ఈ రెండు కాంటాక్ట్ల నుంచి సప్లై అనేది మోటార్కి వెళ్తుంది ఇది దీని ప్రిన్సిపల్ ఈ రకంగా ఎందుకు వాడతాం అంటే కొద్ది హెవీ డ్యూటీ మోటార్స్ అనేవి స్టార్టింగ్లోని కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది డైరెక్ట్ మీరు డెల్టా ఇచ్చారనుకోండి థర్టీ యామ్స్ అయితే డైరెక్ట్గా థర్టీ యామ్స్ ఒకసారి తీసుకుంటుంది అందువల్ల మోటార్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందు ఏం చేస్తారంటే ముందు స్టార్లో తిప్పుతాం అనమాట సర్టెన్ టై ఫైవ్ సెకండ్స్ కానీ టెన్ సెకండ్స్ కానీ స్టార్లో తిప్పుతాం స్టార్లో తిప్పిన తర్వాత లో కరెంట్ తీసుకుంటుంది ఆ తర్వాత ఫైవ్ సెకండ్స్ తర్వాత అప్పుడు డెల్టాలో పడుతుంది డెల్టాలో పడితే అప్పుడు స్టార్టింగ్ టార్క్ అనేది తగ్గుతుంది కాబట్టి నార్మల్ కరెంట్లోని మోటార్ అనేది రన్ అవుతుంది అందుకోసం మనం ఈ స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ అనేది వాడుతున్నాం ఇప్పుడు నేను మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మెయిన్ కాంటాక్ట్ ప్లస్ స్టార్ కాంటాక్ట్ అనేది రెండు కూడా క్లోజ్ అయ్యాయి ఓకే ఇప్పుడు స్టార్ కాంటాక్ట్ రిలీజ్ అయిపోయి ఇప్పుడు డెల్టా కాంటాక్ట్ అనేది క్లోజ్ అయింది చూసారు కదా ఇప్పుడు మెయిన్ కాంటాక్ట్ డెల్టా కాంటాక్ట్ క్లోజ్ అవుతుంది ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడైతే ఆన్ చేసామో ఇది ఇది క్లోజ్ అవుతుంది సెటెన్ టైం తర్వాత ఆటోమేటిక్గా ఇది రిజెక్ట్ అయిన వెంటనే ఇమీడియట్లీగా దీనికి సప్లై వెళ్ళి ఇది ఇది మాత్రం కంటిన్యూ ఆన్లో ఉంటుంది ఇది రిలే ఓవర్లో రిలే మనం ఎంత కరెంట్గా అది మోటార్ తాలూకా కరెంట్ని బట్టి మనం ఎంత కావాలనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం ఎంత అయితే అంత ఎంత కావాలనుకుంటే అంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మోటార్ తాలూకా రేటింగ్ అనమాట ఇది ట్వంటీ ఎయిట్ యామ్స్ ఎంత ఉంది అంటే నియర్లీ ట్వంటీ హెచ్పి మోటార్ అనమాట ఈ రిలే అది డిపెండ్ ఆఫ్ మీ మోటార్ తలకి కరెంట్ని పెట్టి ఆ రిలేన్ అనేది మనం వాడుకోవాలి ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టైమర్ చూశారు కదా ఈ టైమర్ అనేది ఈ రకం ఉపయోగపడుతుంది మనం యాగ్యులర్ సప్లై ఇచ్చాం ఫస్ట్ స్టార్ కాంట్రాక్ట్ క్లోజ్ అయింది తర్వాత సర్టన్ టైంలో డెల్టా కాంట్రాక్ట్ క్లోజ్ అయింది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పవర్ అండ్ కంట్రోల్ డ్రాయింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఓకే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ